గుడ్ మార్నింగ్ మేడం. పాపని చూసుకోమన్నారు కదా, చూసుకోవడానికే వచ్చాను. ఇంట్లో చెప్పేశాను, పనిచేసే చోటు కూడా చెప్పేశాను. ఇంకెక్కడికి వెళ్ళేది లేదు, శృతిని చూసుకుంటా. చాలా బాగా చూసుకుంటాను మేడం. శృతి గురించి మీరు మర్చిపోండి. ఆపవేని నాటకాలు. చేసిందంతా చేసి పొద్దున్నే అమాయకంగా వచ్చి ముందు నిలబడితే పాపం, నిజంగా ఏమీ తెలియని అమాయకురాలని వదిలేస్తామనుకుంటున్నావా? ఏమైంది మేడం, ఎందుకలా మాట్లాడుతున్నా? నేను నీ దగ్గర ఏం చెప్పాను? అక్షర రూమ్కి వెళ్ళి సేఫ్టీ పిన్ తీసుకురా అని చెప్పాను. చెప్పానా లేదా? చెప్పారు, తీసుకొచ్చి ఇచ్చాను కదా మేడం. అవును ఇచ్చావు, కానీ దాంతోపాటు అక్కడ ఒక డైమండ్ నెక్లెస్ ఉండేది, దాన్ని కూడా తీసుకువెళ్ళిపోయావు కదా. డైమండ్ నెక్లెసా? ఏ నెక్లెస్ మేడం? నేనక్కడ అలాంటిదేది చూడలేదే. మీరు సేఫ్టీ పిన్ తీసుకురమ్మన్నారు, తెచ్చిచ్చాను. అంతే మేడం, అంతకుమించి నాకేం తెలీదు. ఆపు నీ నాటకాలు. హ్యాండ్ బ్యాగ్ ఇవ్వు, ఆ హ్యాండ్ బ్యాగ్ ఇలాగ ఇవ్వు. నేనెందుకు ఇవ్వాలి మేడం? నేను ఇవ్వను. అసలు మీరు నన్ను అనుమానించడమే తప్పు. ఇక నేను దొంగనంటే నేను ఊరుకోను మేడం. మేడం మీరైనా చెప్పండి మేడం, నేను దొంగతనం చేస్తానా? నా గురించి మీకు తెలీదా? తెలుసు అనుకునే ఇంట్లో పెట్టుకుంది, డైమండ్ నెక్లెస్ని పోగొట్టుకుంది. అయినను దొంగతనం చేయకపోతే హ్యాండ్ బ్యాగ్ చూపించడానికి ఏమైంది నీకు? చూపించు. నేను చూపించను మేడం. ఏ తప్పు చెయ్యని దానికి నేనెందుకు చూపించాలి? ఇది నాకు అవమానం. బుద్ధేమో దొంగ బుద్ధి, మళ్ళీ మానవ్ అవమానమంట. ఇటివ్వో, ఇవ్వమంటున్నాడా? బ్యాగ్ ఇవ్వ, నేను ఇవ్వను మేడం. బ్యాగ్ ఇవ్వో, మేడం ఇవ్వో, ఇవ్వమంటున్నాడా? మిగతా డబ్బుని ఇంట్లో జాగ్రత్తగా దాచుకున్నావా? దాని విలువ 15 లక్షలు. మిగతా డబ్బుని ఎక్కడ దాచావో చెప్పు. మేడం ఆపుతారా? నన్ను మాట్లాడనివ్వకుండా మీ ఇష్టానికి ఏదేదో మాట్లాడుతున్నారు, అది నిజమైపోతుందా? నా దగ్గర డబ్బుంటే అది మీ నెక్లెస్ అమ్మే వచ్చిన డబ్బు అనుకుంటే ఎలా మేడం? ఏ, నా దగ్గర డబ్బులు ఉండకూడదా? అవి వేరే వాళ్ళు ఇచ్చినవి అయ్యి ఉండకూడదా? మేడం మీరైనా చెప్పండి మేడం, మీ నెక్లెస్ నేనెందుకు తీస్తాను? నాకు ఎవరైనా ఆపదలు ఉంటే సాయం చేయడం మాత్రమే తెలుసు, ఆదుకోవడమే తెలుసు. కానీ
దోచుకోవడం తెలీదు మేడం. అసలు నేను ఆ నెక్లెస్ ని దొంగతనం చేస్తుంటే తిరిగి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తాను మేడం? మినిస్టర్ కి బ్లడ్ ఇచ్చి కాపాడినప్పుడు మీరు డబ్బులు ఇస్తానన్నారు, తీసుకున్నానా? ఎందుకంటే మీరెంత డబ్బిచ్చినా అది నేను కాపాడిన ఒక మనిషి ప్రాణం కంటే ఎక్కువ కాదు మేడం. అలాగే మీ పాపని కాపాడి తీసుకొచ్చాను, అప్పుడు కూడా ఎంత కావాలంటే అంత ఇస్తానన్నారు. డబ్బు మీద ఆశ ఉన్నదాన్నైతే అప్పుడే తీసుకుని ఉండేదాన్ని. అలాగే పాప తిరిగి వచ్చిందన్న మీ కళ్ళల్లో సంతోషం ఉందో అదే సంతోషంతో పాప నాకు పెట్టిన ముద్దు ముందు మీరెంత డబ్బు ఇచ్చినా అది తక్కువే మేడం. నా దృష్టిలో డబ్బు కన్నా విలువైనవి చాలా ఉన్నాయి మేడం. ఆ డబ్బు కోసం తప్పు చెయ్యను, ప్రాణం పోయినా సరే. అది అర్థం చేసుకోండి మేడం. అబ్బబ్బబ్బబ్బా, ఏం కవర్ చేసుకుంటున్నావి? నీ మాటలు విన్నాక ఎవరైనా సరే నువ్వు అమాయకురాలివి అని నమ్మాల్సిందే, నిన్ను వదిలేయాల్సిందే. అత్తయ్యా, నువ్వు చెప్పింది కరెక్టే అను. ఆ మినిస్టర్ ప్రాణం కన్నా నా కూతురి ప్రాణం కన్నా డబ్బేం ఎక్కువ కాదు. ఆ రెండు నువ్వు నాకిచ్చావు, వాటి ముందు ఈ డబ్బెంత చెప్పు. నాకు తెలుసు మేడం, మీరు నన్ను అర్థం చేసుకుంటారు. అందుకే కదా మా అత్తయ్య అన్ని మాటలు అంటున్నా, నేనొక్క మాట కూడా అనలేదు. నేనేమన్నా అన్నానా? నాకు నీకన్నా ఆ నెక్లెస్ ఎక్కువ కాదను. ఆ నెక్లెస్ నువ్వే ఉంచుకో. కానీ నువ్వే తీసావని చెప్పు చాలు. నేను తప్పుని క్షమిస్తాను. ఈ రోజుల్లో తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు చెప్పు. ఎవరికి దొరికిన అవకాశం కొద్దీ వాళ్ళు తప్పులు చేస్తూనే ఉన్నారు. నీకేదన్నా అవసరం ఉంది తీసావో, లేకపోతే అది నచ్చే తీసావో, కానీ తీసానని ఒప్పుకో. నేనేమి అనని చెప్తున్నాను కదా, కానీ అబద్ధం మాత్రం చెప్పకు. నేను అస్సలు క్షమించను. ఏంటి మేడం, అర్థం చేసుకున్నట్టు మాట్లాడుతూనే ఇంకా ఎక్కువగా అవమానిస్తున్నారు. మేము డబ్బు లేని వాళ్ళం కావచ్చు మేడం, కానీ ఏదైనా తప్పు చేస్తే దానివల్ల వచ్చే లాభం కన్నా ఎక్కడ మాట పడాల్సి వస్తుందో అని ఎక్కువ భయపడతాం మేడం. తప్పులు చెయ్యం మేడం, కావాలంటే అడుగుతాం, అంతే మేడం. చూసావా అక్షరా, తను దొంగతనం చేసి నువ్వు నిలదీసినందుకు తిరిగి నువ్వేదో తప్పు చేసినట్టు ఎలా మాట్లాడుతుందో. నువ్వెలా మామూలుగా అడిగితే చెప్పవు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళొచ్చి వాళ్ళ స్టైల్లో అడిగితే అప్పుడు చెప్తాం. ఇప్పుడు వెళ్ళదంటారంటే ఏవైంది? మేడం డైమండ్ నెక్లెస్ కనిపించట్లేదు సార్, నేనే దొంగతనం చేశాను అనుకుంటున్నాను. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు.
అలాంటిది చెయ్యను. లేదు, నా ఫ్రెండ్ దొంగతనం చెయ్యదు, నాకు బాగా తెలుసు. శృతి, నీకు తెలీదమ్మా, నువ్వు ఆగు. నాకు కాదు, నీకే తెలీదు. నా ఫ్రెండ్ దొంగతనం చెయ్యదు, చెయ్యదు, చెయ్యదు. శృతి, స్టాప్ ఇట్. నేను ఆగనమ్మా. నా ఫ్రెండ్ నేనంటే నేను ఊరుకోను. ఓపమన్ననా. నీలా మేడం, శృతిని బయటికి తీసుకెళ్ళి ఆడిపించు. ఓకే మేడం. శృతి, రామ్మా ఆడుకుందాం. నేను రాను. నా ఫ్రెండ్తోనే నన్ను ఆడుకుంటాను. ఇంకెవరు నాకు వద్దు, వదిలేయండి. అమ్మా, నా ఫ్రెండ్ వదులుతావలేదా? శృతి, వెళ్ళమన్నానా? వెళ్ళు. అక్షరా, ఎవ్వరూ ఏం మాట్లాడద్దు. శృతి, వెళ్తావా లేదా? హలో, చెప్పండి మేడం. నేను ఒక అడ్రస్ పంపిస్తాను, అక్కడికి వెళ్ళండి. అను అనే అమ్మాయి మా ఇంట్లో నగ దొంగతనం చేసి ఇక్కడ దాచిందని చెప్పి. అర్థమైంది మేడం, మొత్తం వెతిక నగలు తీసుకోవాలి, అంతే కదా? రే, చెప్పేది పూర్తిగా వినండిరా. నగ వెతకడం ఒక సాకు మాత్రమే. ఆ పేరుతో సోమాలని చంద్రభద్రగా విసిరేసి మొత్తం అన్ని పగలగొట్టిరండి. అలాగే మేడం. అక్కడి నుంచి ఆ అమ్మాయిని తరివి కొట్టాలి. ఆ ఇంట్లో అమ్మాయి ఉండకూడదు. అలాగే చేస్తాను. అక్షర, ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను. ఇంటికి వెళ్ళి మొత్తం వెతుకుతారు, అప్పుడు తెలిసిపోతుంది దొంగో దూరం. మేడం, ప్లీజ్ మేడం, వద్దని చెప్పండి. మా ఇంట్లో వాళ్ళకి నేనంటే చాలా నమ్మకం మేడం. ఈ విషయం తెలిస్తే బాధపడతారు మేడం. నా వల్ల ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకూడదు మేడం. కొద్ది రోజుల్లో నా చెల్లెలి పెళ్ళి. ఇప్పుడు ఇలాంటి గొడవ జరిగితే పరువు పోతుంది మేడం. వద్దని చెప్పండి మేడం. ఇదిగో పోలీసులు కూడా వచ్చేశారు. ఏం చెప్తావు? రండి ఇన్స్పెక్టర్. మేడం, నెక్లెస్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు. ఎవరి మీదో అనుమానం ఉందన్నారు. ఎవరి మీద మేడం? ఇదిగో ఈ అను మీద. అను మీద? అను మీద మీ అనుమానమా? అవును, తానే నెక్లెస్ తీసింది. తను బెడ్రూమ్ లోకి వెళ్ళి వచ్చాకే నెక్లెస్ కనిపించకుండా పోయింది. మేడం, తన గురించి మాకు బాగా తెలుసు. తన దగ్గరున్న డబ్బు ఎదుటి వాళ్ళ మంచి కోసం ఖర్చు పెడుతుంది తప్ప ఎదుటి వాళ్ళ డబ్బు కోసం ఆశపడే క్యారెక్టర్ కాదు. తను ఇలాంటి పని చెయ్యదు మేడం. దీనికి ఎంత మంచి పేరుందా.
ఏంటి ఇన్స్పెక్టర్, మా ఇంట్లో దొంగతనం జరిగిందని మేం కంప్లైంట్ ఇస్తే ఆమెను ఒక్క ప్రశ్న కూడా అడగకుండా మీరే మంచిదని సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు? అలా అయితే మా నెక్లెస్ ఏమైనట్టు? నేను అలా అనట్లేదు మేడం. అను అలాంటిది కాదు, మాకు బాగా తెలుసు అంటున్నాం. ఇలాంటి మంచి అమ్మాయి మీద నిందలు వేయటం కరెక్ట్ కాదు అంటున్నాం. అంటే మీ ఊరికే నిందలు వేస్తున్నామంటున్నారా? లేదు మేడం, పొరపాటు పడుతున్నారు అంటున్నా. అను అయితే ఖచ్చితంగా చేయదు, మేం గ్యారంటీ. మాకు ఒక్కరోజు టైం ఇవ్వండి, ఆ నెక్లెస్ ఏమైందో అసలు దొంగ ఎవరో తేలుస్తాం. అంతేగాని మీరు కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన అను మీద యాక్షన్ తీసుకోలేం. అను, నువ్వే కంగారు పడొద్దు, అసలు దొంగని పట్టుకుంటాం. వెళ్ళొస్తాను మేడం. ఎవర్రా మీరు? లోపలికి ఎందుకు వచ్చారా? బయటకి వెళ్ళండి. రేయ్, నువ్వు అడు చూడరా, నేను ఇటు చూస్తాను. ఏయ్, ఏం వెతుకుతున్నారు? ఎవరు కావాలి మీకు? అను అనే అమ్మాయి ఉండేది ఇక్కడే కదా. అవును, మా మేడం గారి ఇంట్లో నెక్లెస్ దొంగతనం చేసింది. ఇక్కడే దాచుంటుందని మా అనుమానం. వెతికి తీసుకురమ్మని మా మేడం పంపించారు. చూడరా, చిన్న
భయపడినాను. మీరు చెప్తే నమ్ముతారు. బుజ్జి, అమ్మకి ఫోన్ ఇవ్వరా. సరే అక్క. అమ్మా అమ్మా, నువ్వన్నా మాట్లాడమ్మా. నువ్వైనా చెప్పమ్మా, నేను దొక్కుదని చేశానంటే నమ్ముతావా? నా గురించి నీకు తెలుసు కదమ్మా, నమ్మం కదా. నేను నీ కూతురు లాంటిదన్నట్టు. నీ కూతురు మీద నీకు నమ్మకం లేదా? అదే మాట చెప్పమ్మా, ఒక్క మాట మేడంతో చెప్పమ్మా. దాచిందో ఏమో, ఇక్కడ ఏమీ దొరకలేదు. కానీ ఆ నగ తిరిగి దొరికే వరకు వదిలిపెట్టమని చెప్పండి అమ్మాయితో. మేము మళ్ళీ వస్తాం. రే ఆగో, అక్కడ ఒక్క వస్తువు ఓటుకున్నా నీ కాళ్ళు చేతులు విరగొడతాను. పెద్ద ఎవరు దాని గురించి కానీ దాని వస్తువుల గురించి కానీ పట్టించుకోవడానికి వీల్లేదు. ముందు అందరూ కిందకు వెళ్ళండి. చూస్తారే రండి, నీకే నా చెప్పేది పదా. త్వరగా వెళ్ళండి, నువ్వు కిందకరా. చూసావా అక్క, కనీసం నీ వస్తువులు కూడా ముట్టుకొని పెట్టలేదు. అంత తప్పు నువ్వేం చేసావక్క?